హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్లీ ఐడియాస్ విత్ నవీన్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నా కరివేపాకు మొక్క చూపిస్తున్నాను. చూడండి ఎంత గుబురుగా వచ్చిందో, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉందండి. ఇది మన కొన్ని రోజుల ముందు మొత్తం ఎండిపోయిందనమాట. దానిపైన పూతలాగా అవన్నీ వచ్చినాయి. బట్ ఏంటబ్బా ఇట్లా అయిపోతుంది అని కొంచెం చాలానే ఫీల్ అయ్యానమాట, రాదేమో అనేసి. బట్ తర్వాత కొన్ని రోజులకి ఆకులన్నీ తెంచేశానండి. తెంచిన తర్వాత ఫ్రెష్గా వచ్చిందనమాట, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. అది హెల్దీగా కూడా పెరుగుతుందండి. దీనికోసం నేను ఎక్స్ట్రా కేర్ అయితే ఏం తీసుకోలేదండి. మామూలుగా రిచ్ సాయిల్ అయితే వేశాను. రిచ్ సాయిల్ అంటే తెలుసు కదండి, పాటింగ్ మిక్స్ అనమాట. అది కొంచెం మొదల్లో వేశాను, మరి మట్టి అంతా అదే కాదండి. లేదంటే రోజు దానికి వాటరింగ్ అనేది బాగా చేస్తూ ఉంటానమాట. చూసారు ఎంత బాగుందో, చాలా చిన్న మొక్కే బట్ ఫ్రెష్గా వస్తుందన్నమాట. నేను వీడియో తీస్తుంటే మధ్యలో నిత్తలు అప్పుడే లేచిందండి, పొద్దున్న పూట తీస్తున్నాను కదా, వచ్చి నించుందనమాట. ఈ గోడ ఏంటి ఇలా ఉందని చూస్తున్నారు కదా. ఇప్పుడు మాకు గోడలు కడుతున్నారండి. మాకు దీన్ని ఏమంటారు, ప్లాస్టరింగ్ అది అవ్వలేదు, జస్ట్ ఇటుకలు పెట్టి వదిలేసారు, అందువల్ల అది అలా కనిపిస్తుంది అనమాట. సో ఇదన్నమాట నా కరివేపాకు మొక్కను చూసారు కదా. ఇది కరివేపాకు మొక్కలు కానీ లేకపోతే మామిడి మొక్కలు ఇలాంటివన్నీ కుండీల్లో కూడా పెంచుతున్నారులే ఈ మధ్యకాలంలో. బట్ అవన్నీ కుండీల్లో కంటే మట్టిలో హెల్దీగా వస్తాయి అనేది నా ఒపీనియన్ అండి. అవి వేర్లు అనేవి కుండీలు అయితే ఎక్కడికి స్ప్రెడ్ కావవి. అదే మట్టిలో అనుకోండి, మట్టిలో వేస్తే అవి దాని ఇష్టం ఎక్కడంటే ఏమంటారు, దానికి అవైలబిలిటీ ఉంటే అక్కడ వరకు వేర్లు స్ప్రెడ్ అవుతాయి, రూట్స్ అనమాట వేర్లు అంటే. సో అప్పుడు అది మంచిగా పెరుగుతూ చూసారుగా ఎంత మంచిగా అంత గుబురుగా వచ్చిందో ఫ్రెండ్స్. ఇది మొన్నటి నుంచి చూపించాలని అనుకుంటున్నాను బట్ టైం కుదరలేదండి. ఈరోజు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి ఎంత మంచిగా వచ్చింది. కింద దానికి మళ్ళీ మొక్కలు అనేవి ఏమి రాలేదులే, కానీ కింద నుంచి కూడా దానికి మళ్ళీ ఆకులని బాగా వస్తున్నాయి అనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత నీట్గా ఉందో. అందరిలల్లో ఇప్పుడు ఈ మధ్యన కరివేపాకు మొక్క పెంచుకుంటున్నారు కదండి. ఎందుగా చాలామంది కుండీల్లో కూడా పెడుతున్నారులే, మట్టిలో లేని వాళ్ళు. బట్ బాగుంది కదా,